ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సెంటర్లో మొదటిసారిగా వచ్చిన తోట త్రిమూర్తులకు ఆ పార్టీ కార్యకర్తలు పూల కిరీటం పెట్టి గజమాల వేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలు సెంటర్లలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెర్ల సోమసుందర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి తోట త్రిమూర్తులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఏ విధంగా ప్రజలు స్పందించారనేటువంటి విషయం, ఈ ఫలితాలు రాకుండా పోర్లేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి దానికి తప్పుడు దారిలో వచ్చే అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారికి కేవలం ప్రజల అవమానం పొంది అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే ఈ నలుగురికి నిన్న శాసన మండలిలో అవకాశం కల్పించారు. దీనికి ఒక రెండు నెలల ముందు నుంచి కూడా వాళ్ళ ఛానల్లో తోలగించి ఊహాగానాలు చెప్పి అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయించేటువంటి పరిస్థితుల్లో గతంలో ఎమ్మెల్సీలు నిర్ణయాలు జరిగాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంట నిర్ణయంలో ఎవరికి ఏ సామాజిక వర్గానికి వాళ్ళు ఏ విధంగా పార్టీకి ఉపయోగపడేటువంటి వ్యక్తులకి వాళ్ళని ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేసి అద్భుతమైనటువంటి నిర్ణయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ కోవిడ్ ఉంది కాబట్టి కోవిడ్ నేపథ్యాలను అందరూ కూడా పాటించాలని చెప్పేసి మరొకసారి దీని ద్వారా ప్రజలకందరికీ చెప్తూ మీ అందరికీ కూడా సమన్వయం పాటించండి, కోవిడ్ నిబంధనలు పాటించండి అని చెప్పి మరొకసారి తెలుపుకుంటున్నారు.